సార్, నా పేరు గుండె ప్రసాద్, రాయనపేట, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా. విత్తనం నేను తీసుకున్నాను 1 ఎకరానికి. తర్వాత ఇది 1 ఎకరంలో అయితే నాకు బాగుంది సార్. ఇది ఎకరం కూడా 40 అంటున్నారు. ఇప్పుడైతే 25 నుంచి 30 మధ్యలో కాసింది, ఇంకా 45 అయిద్దని ఆశిస్తున్నాను. ఇది ఫీల్డు చూస్తూనే ఉన్నారుగా మీరు కూడా. మొలక శాతం బాగానే ఉంది, ఏర్ వ్యవస్థ బాగుంది. బాగుండబట్టే చెట్టు మంచిగా గ్రోతింగు, ఏర్ వ్యవస్థ ఉండబట్టే గ్రోతింగ్ అవుతుంది. కుచ్చులు కుచ్చులే ఉంది ఫస్ట్లో, తర్వాత సాగు చేయట్లయితే నేను ఒక చెట్టు కూడా పడట్లేదు. నాకు నేను ఫస్ట్ తెచ్చుకుందే 2 పిరకలు మిగిలితే అదే వేసుకున్నా, నాకు అదే సరిపోయింది. చెట్లు చావటం కూడా ఎక్కడా లేదు నాకు విల్ట్ అనేది. ఇప్పటి వరకు బాగానే ఉంది తోట. మొదట్లో నుంచి కొమ్మలతోనే పెరుగుతుంది. పెరుక్కుంటే కాయటం, పెరిగి కాయటం కాదు, పెరుక్కుంటే కాపు వస్తుంది, పెరుగుతుంటేనే కాపు వస్తుంది. ఎక్కడైనా కానీ దొప్పలు అయితే దీనికి అసలు రాలేదు. తర్వాత వేరుకుళ్ళు కూడా అసలు లేదు నా దాంట్లో, అయితే ఒక చెట్టు కూడా సావలేదు. అది ఇంతవరకు బాగుంది ఇది వెరైటీ. ముందుకైతే 2.5 వేద్దాం అనుకుంటున్నాను. ఈ ఎకరం బాగుందని ముందుకు 2.5 వేద్దాం అనుకుంటున్నాను. ఇది దగ్గర కాపు, ఇంకా చూడవచ్చు మీరు బాగా దగ్గర దగ్గరగా ఉంటుంది కాపు. దగ్గరగా ఉండటం వల్ల నేను ఇదే వేద్దాం అనుకుంటున్నాను. కాయ కూడా బాగా జంపు ఉంటుంది, పచ్చికాయ చూడండి. మచ్చ కూడా రాదు దీనికి, బాగా ఏరియా వ్యవస్థ ఎక్కువ ఉండటం వల్ల బాగా గ్రోతింగ్ వస్తుంది. ఇప్పటికప్పుడు సేను పక్క సేను మన సేను చూసుకుంటే పక్క సేనులో బాగా నల్లి బాగా మడసపోతుంది. మన దాంట్లో ప్రభావం చూపించలేకపోతుంది దీంట్లో. ఇత్తనంలో ఈ ఇత్తనం ఎప్పుడు నీట్గా ఉంటుంది, దాన్ని ఏం చేయలేకపోతుంది. మనం ముందు కొట్టంగానే కొద్దిగా రికవర్ అయిపోతుంది. అసలు ఎప్పుడు చూసినా ఇస్త్రీ పట్టుండట్టే ఉంది సేను. ఇప్పుడు ఇది నల్ల చేను, వర్షాలు పడ్డప్పుడు కూడా ఇబ్బంది ఏమి లేదు, వడబడ్డట్టు కూడా ఏమి లేదు. బెట్టకైనా తట్టుకుంటుంది ఇది. బెట్ట మనం ఎప్పుడు బెట్ట అయితే రాని లేదులే, కానీ బెట్టకైనా తట్టుకునే విత్తనమే ఇది. బెట్ట అయితే ఎక్కువ పోత పింది అయిపోతుంది. ఎక్కువ నీళ్లు పెడుతూనే ఉండను నేనైతే, నీళ్లు పెడుతున్నా బాగా కాయ ఉందని బాగా తీసుకుంటుంది. మందులు పక్కదానికి ఎక్కువ పెడుతున్నాం, ఇంకొక వెరైటీ వేసిన కానీ దానికి ఎక్కువ కొడుతున్నాం, దీనికి తక్కువే కొడుతున్నాం. వారానికి ఒకసారి అయితే కొడుతున్నాం దీనికి, దానికి మాత్రం వారంలో 2 సార్లు 4 రోజులకే కొడుతున్నా దానికి. అయినా కానీ అది తిప్పుకోలేకపోతుంది. ఇది మాత్రం వారానికి ఒకసారి మట్టికి కొడుతున్నా దీనికి. పెట్టుబడులు దీనికి తక్కువే కానీ నేను ఎక్కువే పెడుతున్నా కాస్తుందని. ఎక్కువ అంటే తక్కువ అంటే ఇది మనకి ఇప్పుడు కాస్తుంది చేను హుషారుగా నేను పెట్టబుద్ధి అయి పెడుతున్నాను. తక్కువేం పెట్టలేం కదా, వేరే వాటికి కూడా పెడుతున్నాం కానీ అంత ఆశించిన ఫలితం రావట్లా. వచ్చిన కాపు చిక్కంగా ఉంది, గనుపుల దగ్గర పండుపోతలు కూడా పెద్దగా కావట్లా. కాయ నల్లగే ఉంది పచ్చికాయ, సైనింగ్ కూడా సైన్ సూపర్గా ఉంది, గట్టిగా ఉంది కాయ. పచ్చికాయ లావుగా ఉంది, ఇత్తు గట్టిగా ఉంది, చేను గ్రోతింగ్ ఉంది బాగా. ఏరుకుళ్ళు అయితే లేదు దీనికి, వర్షాలు పడ్డా ఇబ్బంది ఏమి లేదు. చేను బాగా పెరిగింది, పెరుక్కుంటే కాపు, పెరిక్కాయటం అనేది కాదు, మంచి చిల్ల వచ్చింది ఫస్ట్ నుంచి కూడా. అసలు ముడత అనేది కూడా నిపిలేదు కూడా దీనికి ఇప్పటి వరకు కూడా. అన్ని విధాలుగా బాగుంది. నేను వేరే రకం వేశాను, అది పలసన కాపు, ఇది చిక్కన కాపు. దాంట్లో నల్లి వచ్చినా మడసపోయింది ఇప్పటికే. ఇది అట్లా లేదు, 2 ఒకే అదే ముందేసా, ఇది కొద్దిగా వెనకేసా 5 రోజులు 6 రోజులు వెనక. ఇదే బాగుంది అసలు నల్లి, అది మడసపోయింది. అది ముందు కొట్టినా 2 రోజులే కొద్దిగా ఇప్పినట్టు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఏదో మామూలుగా ఉంది. ఇది ఇది కొట్టాక 5-6 రోజుల దాకా కూడా అసలు మనం కొట్టపోయినా ఇబ్బంది ఏమి లేదు. నేనైతే మాత్రం వారానికి ఒకసారి కొడుతున్నా. పండుగా అసలు మచ్చ అనేది లేదు ఇప్పటి వరకు కూడా, మీరు చూసుకోండి కావాలంటే. మచ్చ అనేది లేదు, బాగుంది. వేరుకుళ్ళుడు అనేది అసలు లేదు దీంట్లో, అసలు రావాల్సిందే దీనికి లెక్క నల్లజేనిది. అవతల నేను ఎకరం వేసా గరుపు, దాంట్లో వచ్చింది వేరుకులు వేరే రకం ఎత్తి. ముడతలో అది ఎన్ని కొట్టినా 2-3 సార్లు కూడా ఇప్పుకునేది కాదు, ఇది ఒక్కసారి కొడితే ఇప్పుకోవటమే అసలు అసలు రావడం అనేది లేదు దీనికి ముడత. దాదాపుగా ఎప్పుడన్నా వచ్చినా అది కొడితే మందు కొడితే అంటే క్లియరింగే. నల్లి దీన్ని అసలు ఏం చేయలేదు సార్, ఇది నల్లి దీన్ని అసలు ఏం చేయదు కూడా, తట్టుకుంటుంది. వేరే రకాలు తట్టుకోలేవు, మా పక్కనే ఉండే కదా వేరే రకాలు, ఇంకా మేము వేసినాం మొత్తం మడసపోవటమే. ఏం మందులు ఏం కొడుతున్నారమ్మా ఏమిటి అని అడుగుతున్నారు. ప్రతిసారి అడిగితే మేము ఫోటోలు తీసి పెట్టమంటున్నారు, పెడతన్నాం చూసుకుంటున్నారు, ఏదైనా డౌట్ ఉంటే పండుపోతాయినా లేదంటే గ్రోతింగ్కి కావాలని మనం అడిగితే వాళ్ళు మందులు పెడుతున్నారు. నేను స్వస్తిక్ తేజ, 1 ఎకరం వేసా, దిగుబడి 45 అంటున్నారు అందరూ, నేను కూడా అదే ఆశిస్తున్నా. 25 నుంచి 30 లోన 5 అనుకుంటున్నాను ఇప్పుడు.
ఎకరానికి. ఇంకా పడిద్ది, మంచి గ్రోతింగ్లోనే ఉంది తోట. ఎక్కడైనా దొప్పలు అనేది, దొప్పలు అసలు దీని దరిదాపుల్లో కూడా లేదు. లాస్ట్ దాకా 40 క్వింటాలు అయిద్ది అని అనుకుంటున్నా, ఎక్కువ పడిద్ది అని అనుకుంటున్నాను. దానికన్నా క్వాలిటీ బాగుంది, ఇది కలరు ఎక్కువ పోద్దని అనుకుంటున్నాను. దాని మీద ఒక పిచ్చే ఉంటుంది అంటారు మార్కెట్. కాపు ఇది చికెన్ కాపు సార్, అది ఎడంగెడం కాసిద్ది, వేరే రకం. ఇది స్వస్తిక్ తేజ్ అనేది దగ్గర కాపు, బాగా చికెన్. అసలు ఎంత చికెన్ అంటే చెప్పడానికి కూడా అది అంత ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఇతను. అసలు ఇంక వేరే వెరైటీ అనేది లేదు సార్, ఇది ఇదే వేయాలి, స్వస్తికే వేయాలి. అయితే నేను నెక్స్ట్ ఇయర్ 2.5 సేను సార్, ఇంకా అంతవరకు వేస్తా. ఇప్పుడు స్వస్తిక్ తేజ ఇప్పుడు ఎకరం వేసాను, ముందుకి 2.5 వేద్దాం అనుకుంటున్నాను. ముందుకు పక్కాగా 2.5 వేస్తా, ఇది వెరైటీ బాగుందని 2.5 వేస్తున్నా. ఇక వేరే వెరైటీ ఏది తీసుకోను. ఇది కాపు బాగా చికెన్ కాపు కాబట్టి ఈ సంవత్సరం వేసినాం చూసినాం కాబట్టి ముందు కూడా ఇదే వేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా 40 అయితే అయిద్ది అనుకుంటున్నాం మేమందరం కూడా, బాగా చికెన్ కాపు కాబట్టి. ఇంకా గ్రోతింగ్ ఉంది సేలో, 40 క్వింటాలు అయితే పక్కాగా అయిద్ది. వేరే రకానికి కొడితే అది 3 రోజులు కూడా ఇప్పేది కాదు, ఇది అమ్మటే క్లియర్ అయిపోతుంది. ఆ ఎర్రపేన్ అనేది ఉండదు అసలు దీంట్లో, ఎమ్మటే ముడత ఇప్పుకుంటుంది, బాగుంటుంది. మందు కొట్టగానే 2 రోజే పనిచేస్తుంది, వేరే రకానికి 3 రోజులు దాకా దాని అంత పనితనం లేదు సార్. స్వస్తిక్ తేజ రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం, తప్పకుండా వేసుకోండి. ఇందులో కల్పితం ఏమి లేదు, కావాలంటే వచ్చి చూసుకోండి రాయనపేట. ఇప్పుడు కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు రాయనపేట గ్రామం. అది నా పేరు ప్రసాదు, మీరు ఎవరు చెప్పినా వచ్చి చూసుకోండి తోట కావాలంటే. అవసరమైతే నన్ను కలవండి సార్. స్వస్తిక్ తేజ.